ఒక కవిని అర్థం చేసుకోవాలన్నా ఒక కవితని అర్థం చేసుకోవాలనుకున్నా చాలా కష్టసాధ్యం. రసహృదయం ఉండాలి, జ్ఞానం ఉండాలి. అలాగే ఒక మంచి మాట, ఒక ఉన్నతమైన విలువలు పాటిసి రాజకీయం చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎదురు దెబ్బలే ఉంటాయి, చిత్కారాలే ఉంటాయి. వైసీపీ నాయకులకి నేను మాట్లాడుతుంది, నేను మాట్లాడుతుంది రాజకీయ విలువల గురించి మాట్లాడుతున్నాను. నేను నన్ను వ్యక్తిగతంగా దూషణ చేసి నా తల్లి దగ్గర నుంచి నా ఇంటి ఉండే ఆడవారందరి దగ్గర నుంచి కూడా నా బిడ్డల దగ్గర నుంచి కూడా చాలా నీచంగా మాట్లాడతారు. ఒక హీరోగా ఉంటే నాకు ఇవన్నీ పడాల్సిన అవసరం లేదు, ఓడిపోవాల్సిన అవసరం లేదు. నాకు ఎందుకు తీసుకుంటానంటే అక్కడ అంబేద్కర్ గారి స్టాచ్యూ ఉంది, జై భీమ్ నినాదం ఉంది, ఆ ఏలు ఇలా చూపిస్తుంటుంది. అదేంటంటే రూల్ ఆఫ్ లా, భారతదేశం చట్టం అందరికీ సమానం, ఒకరికి ఎక్కువ కాదు. నువ్వు ముఖ్యమంత్రి అవ్వచ్చు, సామాన్యుడు అవ్వచ్చు, అందరికీ సమానం అని చెప్పే అంబేద్కర్ గారి స్ఫూర్తి, చాలా అలాంటి మహానుభావులు ఎందరో స్ఫూర్తి నన్ను ఈరోజు రాజకీయాల్లో తీసుకొచ్చే ఇచ్చేసి ఇలాంటి పరిస్థితుల్లో ఎంత దిగజారుడితనంగా ఉంటారనేది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అతను గొప్పవాడా మంచివాడా కూడా నాకు అనవసరం. ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న ఏ వ్యక్తికైనా నేను గౌరవం ఇస్తాను, ఇచ్చాను కూడా ఇంతకాలం. అంటే ఆ స్థానానికి నేను ఇచ్చే గౌరవం, జగన్మోహన్ రెడ్డికి నేను ఇచ్చే గౌరవం కాదు, స్థానానికి ఇచ్చే గౌరవం. ఈ రోజున ఇంతకాలం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డి గారు, జగన్ గారని చెప్తాను. ఈ ఏలూరు సభ నుంచి వారాహి రెండో దశ యాత్ర మన ఏలూరు నుంచి మహానుభావుడు అంబేద్కర్ సాక్షి గారు చెప్తున్నా, ఈ ముఖ్యమంత్రిని ఏకవచనంతోనే పిలుస్తాను. కారణం కూడా చెప్తాను. ముఖ్యమంత్రి స్థానానికి ఇంతమంది యువత నీ వైపు చూస్తూ ఉంటే, నువ్వు దిగజారిపోయి మాట్లాడుతూ ఉంటే, జగన్, వైసీపీ నాయకులు కూడా చెప్తున్నాను, మీ నాయకుడిని నువ్వే అని పిలుస్తాను ఈరోజు నుంచి. ఈ జగన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి పదవికి అర్హత లేనివాడు. వేగ్గా మాట్లాడలా, నేను ఒక బ్లేమ్ చేయను. ఎక్స్ట్రా పొలేట్ అని ఒక మాట ఉంటుంది, ఎక్స్ట్రా పొలేట్. ఇందాక హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ అన్న పదానికి ఎందుకు ఇచ్చాను నినాదం? దివ్యాంగులను చాలా మందిని కలుస్తాను, చిన్నపిల్లల్ని, స్త్రీ శిశు. వైసీపీ 537.69 కోట్లు స్త్రీ శిశు సంక్షేమానికి, దివ్యాంగుల సంక్షేమానికి అలాట్ చేసింది. దీని కాక్ చెప్పింది ఏంటంటే 537 కోట్లలో కేవలం 4% ఖర్చు పెట్టారని, 21.79 కోట్లు ఖర్చు పెట్టారు అంతే, 500 పైచిలు కోట్లకి 4% ఖర్చు పెట్టారు. మీరు అర్థం చేసుకోండి, దివ్యాంగులు ఏడుస్తూ ఉన్నారు, డబ్బులు సరిపోవట్లేదు, 3000 కూడా తీసేస్తూ ఉన్నారు, ఒక యూనిట్ ఎక్కువైందని చెప్పి మా తీసేస్తూ ఉన్నారు అని చెప్తా ఉన్నారు. ఇది బాధ, దీని గురించి ఎవ్వడూ మాట్లాడరు. ఏదైనా మాట్లాడితే కూర్చోబెట్టి మాట్లాడితే ఇప్పుడు మీరు చెప్పండి, నేను దేని గురించి మాట్లాడుతున్నాను? నేను ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్నానా, జగన్ వ్యక్తిగత గురించి మాట్లాడుతున్నానా? మీరు చెప్పండి. మీ భవిష్యత్తు కోసం కదా, మీ భవిష్యత్తు కోసం కదా నేను మాట్లాడేది. నేను ఎందుకు తిట్లు తింటున్నాను? మరి నా భార్య ఎందుకు తిట్లు తింటా ఉంది? బయటికి రాని నా భార్య ఎందుకు తిట్లు తింటా ఉంది? ఎప్పుడు ఇంటి బయట పొగం చూడని నా తల్లి ఎందుకు వీళ్ళ నోట్లో పడాల్సి వస్తుంది?
నేను మీకోసం చేస్తున్నాను గుర్తుపెట్టుకోండి, మీకోసం తింటున్నాను చెప్పి. వీళ్ళు ఎలా అయిపోయారంటే వైసీపీ వాళ్ళు ఒకసారి మహాప్రస్థానానికి యోగ్యతా పత్రం ముందు మాట రాస్తా చలం గారు ఆయన మాట్లాడితే ఆయన చెప్పింది ఏంటండి, ఈ ఈ మహాప్రస్థానం ఎంత గొప్పదని చెప్పడానికి అన్ని మాట్లాడుతూ రసజ్ఞత రసహృదయం ఉండాలని చెప్తూ ఒకరోజు ఆయన మద్రాసులో అప్పుడు మద్రాస్ ఇప్పుడు చెన్నైలో ఏదో ఒక సముద్రం దగ్గర ఒక చిన్న బ్రిడ్జ్ ఉంటే సంధ్యని మన సూర్యుడు అస్తమించిన తర్వాత ఎర్రగా ఉన్న ఆకాశం సాయం సంధ్యని చూస్తూ ఉన్నారండి. చూస్తూ ఉంటే వెనకాల ఒక తెలిసిన ఆయన ఒక ఆయన వచ్చి ఏం చేయాలి ఏం చూస్తారు అంటే సంధికేసి చూస్తున్నాను అన్నాడు. సంధికేసి చూస్తున్నానని ఎవరా అమ్మాయి అండి నాకు తెలియట్లేదు అని. అంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే సంధి అనే పదం అమ్మాయే అనుకుంటారు అంత అట్లాగా. అతనేమో తెలియక మాట్లాడాడు ఇట్లా, నేను ఏం మాట్లాడినా వక్రీకరించి మాట్లాడేది, వక్రీకరించి మాట్లాడే ఈ వంకర బుద్ధి హాస్యాన్ని వెకిలితనం అనుకునే ఈ వైఎస్ జగన్ ఈ ముఖ్యమంత్రి ఇలా మాట్లాడతాడు.